Hello, welcome, welcome, my dear students. How are you? I hope all are doing well. Today, manaku telisi antaka COVID ki restrictions lekunda andaru kuda activity start chesukodaniki oka symptom, good symptom. But at the same time, manaki ee roju TSPSC exam notification future lo short interval of time lo government release cheyabothundi. అది ఎగ్జాక్ట్ అయితే డేట్ తెలియదు, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తెలుస్తుంది. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, కొంతమందికి ఎప్పుడు వస్తుంది సార్ ఏంటని. ఎగ్జాక్ట్గా అయితే డేట్ నేను కాదు, ఎవరూ చెప్పలేరు, అది ఫ్యాక్ట్. కానీ వీ కెన్ ఫోర్కాస్ట్ ఆల్రెడీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి ఆల్రెడీ వేకెన్సీస్ లెవెల్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత హరిహరిగా స్టార్ట్ చేయాలని చూస్తారు. అది కొద్దిగా డ్రాబ్యాక్, బీ కేర్ఫుల్ అబౌట్ దట్ పాయింట్. ఇంతకుముందు కూడా మేము మన సాయిమేద ఇన్స్టిట్యూట్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేవాళ్ళం, ఈ జాబ్స్ వస్తాయి, పలానా డేట్లో వస్తాయి, పలానా రోజుల్లో వస్తాయి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం మీకు. అప్పుడు చాలామంది ఎప్పుడు వస్తుంది నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది అలర్ట్ అయ్యేవాళ్ళు. అందరూ అలర్ట్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే వచ్చే డ్రాబ్యాక్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ పైన మనము ఈరోజు ఒక చిన్న డిస్కషను, స్మాల్ డిస్కషను. సిలబస్ ఏముంటుంది, ఏం కంటెంట్స్, ఎలా ప్రిపేర్ కావాలి, మన ప్రీవియస్ స్టూడెంట్స్ సెలెక్ట్ కావడానికి సక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. యాక్చువల్గా మన బ్రాంచెస్, వి హ్యావ్ ది బ్రాంచెస్ హైదరాబాద్. ఇన్ దిస్ హైదరాబాద్ వి హ్యావ్ అమీర్పేట్ దిల్సుఖ్ నగర్, అండ్ వి హ్యావ్ ఏ బ్రాంచ్ ఇన్ విజయవాడ, యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ తిరుపతి. దిస్ ఈస్ తిరుపతి. సో వీ హ్యావ్ ఫోర్ బ్రాంచెస్, హైదరాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, విజయవాడ, యాజ్ వెల్ యాజ్ తిరుపతి. అదర్ సెంటర్స్ ఆర్ దేర్ అదర్ దెన్ అవర్ తెలుగు స్టేట్స్, బెంగళూరు ఆర్ సమ్వేర్ చండీగర్, వీ హ్యావ్ ఇన్స్టిట్యూట్స్, బట్ ప్రజెంట్లీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ వన్. జనరల్లీ మనకి జాబ్స్కి వచ్చేటప్పటికి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే సెండ్ చేయండి అమ్మా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. యా, ఏపీ క్యాలెండర్లో మెయిన్ జాబ్స్ ఏంటి అంటే, యాక్చువల్గా ఇంజనీరింగ్ సెక్టార్కి వచ్చేటప్పటికి ఏపీలో ఏడబ్ల్యూఈ కంటే కూడా యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ని ఫిలప్ చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబు అంటే ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంటెక్ క్వాలిఫికేషన్, ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి. కాకపోతే వెరీ గుడ్ నెంబర్, దాదాపు 2000 వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. మన తెలంగాణ స్టేట్లో ఏడబ్ల్యూఈ ఏఈ ఎగ్జామ్కి సివిలు, ఎలక్ట్రికల్, మెకానికల్ ఎక్స్పెక్టింగ్ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అని ఫోర్కాస్టింగ్ పైన ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ డిస్కషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, దీన్ని ఏడబ్ల్యూఈ అంట, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏడబ్ల్యూఈ. సో ఈ ఏడబ్ల్యూఈ పోస్టులకి జనరల్గా సివిల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే బీటెక్, బీఈ క్వాలిఫికేషన్ లెవెల్ ఆఫ్ జాబ్స్లో దాదాపుగా 310 వేకెన్సీస్ ఉన్నాయమ్మా. ఇట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్ చెప్పాలంటే. మీరు ఒక బిఫోర్ మన ఎలక్షన్స్ చూసామంటే మన తెలంగాణ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా రీజనబుల్గా రిలీజ్ చేశారు. ఒక మాదిరిగా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రీ ప్లానింగ్ అంటే మనం రేపు ఏం చేయాలి అనే ప్లాన్ ఉన్న వాళ్ళకి, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. టీఎస్పీఎస్సి ఏడబ్ల్యూఈ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, సేమ్ డౌట్ అడుగుతూ ఉంటారు. కంపల్సరీ నోటిఫికేషన్ అయితే 100% అమ్మా, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ డిస్కషన్. బట్ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు, అలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు. నోటిఫికేషన్ ఈస్ గ్యారంటీ, బట్ ద డేట్ విల్ బి దేర్ డిపెండింగ్ అపాన్ ద సర్కంస్టాన్సెస్. అయితే ఆల్రెడీ నెక్స్ట్ మన గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా తక్కువ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ నోటిఫికేషన్ అయితే గ్యారంటీ మనకు వస్తుంది, రీజనబుల్ జాబ్స్ ఉంటాయి, మంచి శాలరీ కూడా వస్తుంది. సో
దీంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కి 200 జాబ్స్ ఉన్నాయి, సివిల్ వాళ్ళకి 310 జాబ్స్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ నెంబర్. ఇవి రెండు కూడా వెరీ గుడ్ నెంబర్స్, చాలా మంచి ప్రిస్టీజియస్ జాబ్స్ అమ్మా ఇవి, చాలా ప్రిస్టీజియస్ జాబ్స్. సో రిజర్వేషన్ ఈస్ కంపల్సరీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి రిజర్వేషన్. జాబ్స్ ఉండదు అమ్మా, జాబ్స్ ఉండదు ఎకనామికలీ. ఏదైనా ఎడ్యుకేషన్ కి మాత్రమే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి ఇస్తారు తప్ప జాబ్స్ లో ఈడబ్ల్యూఎస్ కి స్టేట్ గవర్నమెంట్ లో లేదు, స్టేట్ గవర్నమెంట్ లో లేదు నాకు తెలిసినంత వరకు. తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మెకానికల్ 58 జాబ్స్ ఉన్నాయి. ఈ మూడు కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్, అంటే బీటెక్ బిఈ వాళ్ళకి, బీటెక్ బిఈ వాళ్ళకి ఉండే జాబ్స్ ఇవి. తర్వాత డిప్లొమా లెవెల్ జాబ్స్ ఏ డిపార్ట్మెంట్ లో, సేమ్ టిఎస్పిఎస్సి డిపార్ట్మెంట్ లో డిప్లొమా లెవెల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మెకానికల్. ఇది డిప్లొమా లెవెల్ సివిల్ డిపార్ట్మెంట్ అండ్ దిస్ ఈస్ మెకానికల్ డిపార్ట్మెంట్. అయితే మెకానికల్ డిపార్ట్మెంట్ తో కంపేర్ చేసుకుంటే సివిల్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ జాబ్స్ రావడానికి వేకెన్సీస్ కి ఎక్కువ ఛాన్స్ ఉందమ్మా. ప్లస్ ఆర్ మైనస్ ఒక 5% నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ వేకెన్సీస్ రావచ్చు. ఏమన్నా రమణ సార్ మనకి వేకెన్సీస్ తక్కువ చెప్పాడు అట్లా అనుకోవద్దమ్మా. బట్ ఏపీ వాళ్ళకి ఉన్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ వస్తుంది, అంత లోపల మీరు స్ట్రాంగ్ గా ప్రిపరేషన్ లో ఉండాలి. చాలా మంది టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మనకి జాబ్ వస్తుంది అనుకుంటూ ఉంటారు, అది అంత కంపల్సరీ కాదమ్మా. నువ్వు టీచింగ్ ఫీల్డ్ లో ఉంటే ఒక సబ్జెక్టే చెప్తూ ఉంటావు, మిగతా సబ్జెక్టులన్నీ ఎలా కవర్ చేయాలి, జనరల్ స్టడీస్ ఎలా కవర్ చేయాలనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈవెన్ ఇక్కడ ఎవరికైనా అలాంటి గైడెన్స్ కావాలంటే కూడా మనల్ని కన్సల్ట్ చేయండి. 9494941234 నెంబర్ ఉంది. ఎవరైనా మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ పేపర్ మోడల్ డిస్కషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మన ఎక్స్పెక్టెడ్ జాబ్స్. బట్ తెలంగాణలో టిఎస్పిఎస్సి పైన నోటిఫికేషన్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఈ ఇయర్ లో కంపల్సరీ రిలీజ్ చేస్తారు. అలానే ఆల్రెడీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, అది టెక్నికల్ స్టూడెంట్స్ కి ఓన్లీ యూనివర్సిటీ జాబ్స్ లో మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ 2000 జాబులు దగ్గర దగ్గర 2000 వేకెన్సీస్ ఉన్నాయి, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే రైట్ అమ్మా. సో తర్వాత మీ అందరికీ తెలుసు దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి సార్ అంటే, మనకు అందరికీ తెలుసమ్మా ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ టైప్. మనము ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని, ప్రీవియస్ మన స్టూడెంట్స్ ఫేస్ చేసిన థింగ్స్ ని బేస్ చేసుకొని ఈ వీడియోని మీకు రిలీజ్ చేస్తున్నాం. అంటే ముందు జాగ్రత్తగా మనం ఎలా, ఒక స్టూడెంట్ ఉన్నాడు యాక్చువల్గా లాస్ట్ టైం మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేటప్పటికీ ఆ కుర్రోడు ఏం చేశాడంటే గ్రూప్ 1 ఎగ్జామ్ కి కోచింగ్ తీసుకున్నాడు. గ్రూప్ 1 ఎగ్జామ్ కోచింగ్ తీసుకొని అక్కడ జాబ్ రావట్లేదు, నేను ఎట్లో కట్ట ఈ ఏడబ్ల్యూఈ పోస్ట్ కొట్టేయాలని మన దగ్గరకు వచ్చి కోచింగ్ అటెండ్ అయ్యాడు. అతనికి గ్రిప్ బాగా జనరల్ స్టడీస్ లో బాగా గ్రిప్ ఉంది, ఇంజనీరింగ్ లో నిల్ నాలెడ్జ్. అయితే మన దగ్గర చేరిన తర్వాత ఏమైందంటే అతనుకున్న నాలెడ్జ్కి ఇంజనీరింగ్ పైన బాగా బిల్డప్ చేశాను నాలెడ్జ్ని, సో ఆటోమేటిక్గా జాబ్ వచ్చేసింది. కాబట్టి నేను మీకు అడ్వైస్ కూడా ఇస్తాను, ఎలా ఉండాలి, ఏం ప్రిపేర్ కావాలి, ఎప్పుడు ఏం ప్రిపేర్ అయితే మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు అపాయింట్మెంట్ ఇలా ఉంటుందమ్మా. జనరల్గా ఇవన్నీ కామన్ థింగ్స్ ఏంటి, 40% ఓసీకి, 35% బీసీకి, ఎస్సీ ఎస్టీకి 30%, ఇవన్నీ మినిమం క్వాలిఫికేషన్స్, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇవి యాస్టీజ్గా అందరికీ తెలిసిన విషయాలే, అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టిఎస్ పవర్ డిపార్ట్మెంట్ లో కూడా, టిఎస్ పవర్ డిపార్ట్మెంట్ అంటే టిఎస్ జెన్కో, జెన్కోలో ట్రాన్స్కో డిస్కమ్స్ తో కంపేర్ చేసుకుంటే జెన్కోలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయమ్మా. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ లో
ట్రాన్స్కోలో డిస్కమ్స్ లో ఫిలప్ చేశాడు కానీ జెన్కోలో ఫిలప్ చేయలేదు. కాబట్టి ఆ ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా నెక్స్ట్ కమింగ్ గవర్నమెంట్ రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ లో వస్తుంది. బట్ నువ్వు జెన్కో పోస్ట్ కంటే ముందు ఏడబ్ల్యూ పోస్ట్ ఉంది కదా, దీనికి ఉండడానికి ట్రై చేయాలి. సిలబస్ లో వేరియేషన్ ఏంటి, ఓన్లీ జనరల్ స్టడీస్ మాత్రమే వేరియేషన్, రిమైనింగ్ థింగ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్, రిమైనింగ్ థింగ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నేను తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీలో 150 మార్క్స్ అమ్మా, 150 మార్క్స్ అంటే ఒక్క క్వశ్చన్ కి ఒక మార్క్. బట్ వేరేజ్ మన ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదో ఎలక్ట్రికల్ కావచ్చు సివిల్ కావచ్చు, మన డిసిప్లిన్ లో అంటే మనం ఏ బ్రాంచ్ చదివామో ఆ బ్రాంచ్ రిలేటెడ్ దాంట్లో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ లో 150 క్వశ్చన్స్ ఉంటాయి కానీ 300 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. తర్వాత ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ పైన మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏడబ్ల్యూ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ పైన 500 మార్క్స్ సెలెక్షన్ ప్రొసీజర్, 50 మార్క్స్ ఎంటర్వ్యూ. నేను ఇప్పుడు చెప్పిన ఈ టేబుల్ అంతా కూడా కంప్లీట్ గా బీటెక్ క్వాలిఫికేషన్ తో సెలెక్షన్ చేసే ప్రాసెస్. దాన్ని మనము అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటాము. డిప్లొమా వాళ్ళకి ఫిలప్ చేసే వాటిని అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటాము, డిప్లొమా వాళ్ళకి చేసే వాటిని అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటాము. నో నో నో, మా ఏపీ వాళ్ళకి ఇది నాన్ లోకల్ కింద వస్తుంది, నెగ్లిజిబుల్, దీనిపైన హోప్ పెట్టుకోవద్దు. ఓన్లీ మీరు ఏపీ జాబ్స్ కే ట్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ డిప్లొమా వాళ్ళకి తీసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైపు డిప్లొమా వాళ్ళకి, దీంట్లో మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇది జనరల్ పేపర్. ఇంజనీరింగ్ డిస్ప్లే పేపర్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, నో ఇంటర్వ్యూ, 300 మార్క్స్ బేస్డ్ పైన మనకి జాబ్ వస్తుంది. డిప్లొమా బేస్డ్ పైన అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డిప్లొమా క్వాలిఫికేషన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఏడబ్ల్యూ అంటారు, బీటెక్ క్వాలిఫికేషన్. బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి టోటల్ పేపర్ 500 ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 300 మార్క్స్ మాత్రమే, నో ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ బేస్డ్ పైన జాబ్స్ ఇస్తారు. మన వాళ్ళు ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు, దీంట్లో ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు. తర్వాత సో ఎగ్జామ్ పేపర్ కూడా వన్ డేనే ఉంటుందమ్మా, రెండు పేపర్స్ ఉంటాయి, ఒకటి 150 మినిట్స్, ఇంకోటి 150 మినిట్స్. రెండు పేపర్స్ ఒకే రోజు కండక్ట్ చేస్తారు, సపరేట్ డేట్ కాకుండా రెండు పేపర్స్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ జనరల్ స్టడీస్ ఫస్ట్ 150 మార్క్స్ పేపర్ వన్ ఏది ఉంది, దాంట్లో ఏం టాపిక్స్ ఉంటాయి, మీరు నోటిఫికేషన్ రాకముందు మెమరీలో బాగా రీకనెక్ట్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. కొంతమంది కేటగిరీ ఉంటారమ్మా, వాళ్ళు ఇంజనీరింగ్ పైన గేట్కి ఐఈఎస్కి ప్రిపేర్ అయ్యి జనరల్ స్టడీస్ పైన వీక్ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఇంజనీరింగ్లో వీక్ ఉంటారు. ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకున్న వాళ్ళకే ఈ జాబ్ వస్తుంది. ఈ రెండు సబ్జెక్ట్ని కోఆర్డినేట్ చేయడానికే మన సాయి మీద మీకు సూటబుల్ అవుతారు. జనరల్ స్టడీస్ కోచింగ్ ఇస్తాము, టెక్నికల్ కోచింగ్ ఇస్తాము, ఈ రెండింటిని ఇంటగ్రేట్ చేసి ఇంటర్వ్యూ కూడా మా నా స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో దడదడదడ ఆడించినారు, ప్రాక్టికల్గా మాట్లాడినారు, అలాంటి ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఎవరైనా మీరు టెక్నికల్ ముందు నేర్చుకోవాలి అనుకుంటే మన కాడ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. రికార్డెడ్ వీడియో క్లాస్ని నామినల్ కాస్ట్తో మీరు పర్చేజ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అయితే గేట్ ప్రిపరేషన్కి ఏడబ్ల్యూఈ ప్రిపరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గేట్లో ఏంటంటే ప్రాబ్లమాటిక్ అప్రోచ్లో క్వశ్చన్స్ అడుగుతాడు, వెరాజ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో థీరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. థీరీ ఓరియంటెడ్ ప్రాక్టికల్ చాలా సింపుల్ కానీ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్తో ఉండేవి. కాబట్టి నువ్వు గేట్ రాసినంత మాత్రాన సిలబస్లో కూడా లైట్ వేరియేషన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ సిలబస్ ఈ స్టడీ ఫర్ ది గేట్ సిలబస్ అండ్ ఫర్ ఏడబ్ల్యూఈ సిలబస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే అమ్మా,
ఏఈ వాళ్ళకి కొన్ని జాబ్స్ కి బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. ఒక కుర్ర డౌట్ అడిగాడు, ఏఈ జాబ్స్ కి కొన్ని టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, వాటికి బీటెక్ కూడా ఎలిజిబిలిటీ ఇస్తాడు, కొన్ని జాబ్స్ ఉన్నాయి అవి డిప్లొమా బేస్డ్ పైనే ఇస్తారు. అది మీ డౌట్స్ కి క్లారిఫికేషన్. అదర్ స్టేట్ పీపుల్ అప్లై చేయొచ్చు, కానీ దే కమ్ అండర్ ద నాన్ లోకల్, నాన్ లోకల్. ఓకే, డిప్లొమా జాబ్స్ కి బీటెక్ బిఈ వాళ్ళు కూడా కొన్ని జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది నోటిఫికేషన్, లాస్ట్ టైం అయితే నోటిఫికేషన్ లో కొన్ని జాబ్స్ కి డిప్లొమా రాయొచ్చు, బీటెక్ వాళ్ళు రాయొచ్చు, అలా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ జనరల్ స్టడీస్ లో మనకి ఏమున్నాయి సార్ అంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో ఏమున్నాయి? రీజనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. అంటే తెలంగాణ కల్చరు, తెలంగాణలో ఏం జరుగుతున్నాయి, కరెంట్ అఫైర్స్ తెలంగాణలో ఏం జరుగుతున్నాయి, తర్వాత ఇండియా వైడ్ ఏం జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ ఏం జరుగుతున్నాయి. అయితే ఈ టాపిక్ ని ఇప్పుడు చదవద్దు మీరు, బికాస్ నేమ్ లోనే ఉంది ఆన్సర్. ఏమని? కరెంట్ అఫైర్స్ అని. మనకి నోటిఫికేషన్ వచ్చినాక అంతకుముందు ఒక రెండేళ్ళు ఏం జరిగింది, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్తే దాంట్లో మంచి స్కోర్ చేసేస్తాం. మరి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం ఉండదు, బికాస్ ఇట్ ఈస్ ఏ కరెంట్ అఫైర్స్. అయితే దీంట్లో మేజర్ రోల్ దేనిపైన డిపెండ్ అవుతుంది సార్ అంటే మన తెలంగాణలో జరుగుతున్న జియోగ్రాఫికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ గా, అంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత స్కూల్ స్టాండర్డ్ లో సోషల్ బుక్స్ ఏవైతే ప్రిపేర్ చేశారో ఆ బుక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మంచి స్కోర్ చేస్తావు. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో పెద్ద బుక్స్ చదువుకోవడం కంటే కూడా టైం పాస్ కోసం అప్పుడప్పుడు సోషల్ స్టడీస్ తెలంగాణ 8th class 7th class ఏం రాస్తున్నారు, మన డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఊరుగల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఏ పండగలు చేసుకుంటున్నాము, బతుకమ్మ పండగ ఎందుకు చేసుకుంటున్నాం, బతుకమ్మ పండగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు చేసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలు మన సోషల్ స్టడీస్ లో చాలా ఎక్కువగా వస్తాయమ్మా. తర్వాత ఇండియా వైడ్కి వెళ్తే జియోగ్రఫీ పైన, జియోగ్రఫీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు, జియోగ్రఫీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. జియోగ్రఫీ పైన కూడా మీరు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ లో చాలా వైడ్ రేంజ్ గా వచ్చే టాపిక్ లో జియోగ్రఫీ ఒక టాపిక్. హిస్టరీ ఇంకా పిడి కొట్టడమే, ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. నిజాం పాలన ఎప్పుడు ఉంది, నిజామ్స్ ఎక్కడున్నారు, నిజామ్స్ ఎక్కడి నుంచి వచ్చారు, నిజామ్స్ కంటే పాలన ముందు ఏముంది, చార్మినార్ కట్టడాలు ఏంటి, గోల్కొండ చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేయాలమ్మా. జనరల్గా నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే నోటిఫికేషన్ రాగానే మన అందరికంటే మనకి ముందు తెలుస్తుంది, మీకు ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం, మనకి ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వెరీ గుడ్ సబ్జెక్ట్ యాక్చువల్గా, ఇవన్నీ కూడా ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఒక్కటి నేనేం చెప్తానంటే మీకు, మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఏడబ్ల్యూఈ కోసం, జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ప్రతిరోజు ఒక 2 గంటలు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ 7th class నుంచి 12th standard దాకా లేదా 10th standard దాకా రోజుకు ఒక 1.5 గంటల 2 గంటల సేపు నార్మల్గా చదివి మెమరీని రీకలెక్ట్ చేస్తూ ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంత ఇన్ఫర్మేషన్ని నేర్చుకొని మన సాయి మీద ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ పండిపోయిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, షార్ట్ కట్స్ చెప్తారు, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావాలనుకో, ఆల్రెడీ మీకు కొద్దిగా బేస్ ఉందనుకో బ్రహ్మాండంగా ఫీల్ అవుతాం మనం. బేస్ లేదనుకో నిద్ర వస్తూ ఉంటుంది. సో నువ్వు బేస్ ఉంటే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ క్రియేట్ కావడానికి ముందు కొన్ని బేసిక్స్ ని మీరు ఓన్గా డెవలప్ చేసుకోండి, వదలొద్దు. 150 మార్కులకి కనీసం మనం 120 మార్కులు తెచ్చుకునేటట్టు ట్రై చేయండి అమ్మా, ఆటోమేటిక్గా జాబ్ మీ చేతిలో ఉండేటట్టు మనం చేస్తాం. అంటే చేస్తామంటే ఏదో గవర్నమెంట్ అట్ట కాదమ్మా, అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను మీకు, జాబ్ రావడానికి అంత ఛాన్సెస్ ఉంటాయి. నో మా డిస్కమ్స్ కి ఒకేసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్ నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ చేయాల్సింది గవర్నమెంట్, కానీ బికాస్ ఆఫ్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల
ఇవన్నీ డిలే అయిపోయాయి. ఇప్పుడు అంతా ఓపెన్ చేసేసారు. ఇంకా 1 or 2 months లోపల మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, జాబ్స్ ఇస్తారు, దానికి రెడీ అయిపోండి. ఇప్పుడు మీరు చాలా మంది ఎప్పుడు సార్ అంటారు, కానీ ఎప్పుడు వచ్చినా నేను జాబ్ కొట్టాలని ఆలోచించడమే మరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అది గుర్తు పెట్టుకోండి, మీరు ట్రై చేయండి. అయితే ఒక సబ్జెక్ట్ ని ముందు తీసుకొని వర్కౌట్ చేసుకుంటూ రండి, డిస్కమ్స్ లో కూడా జాబ్స్ వస్తాయమ్మా. తర్వాత చెప్పాను కదా, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఎకనామిక్ పాలిటీ కల్చర్, తెలంగాణ స్టేట్ మూమెంట్స్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మూమెంట్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రీవియస్ కూడా చాలా క్వశ్చన్స్ వాటిపైన అడిగాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, సోషల్ ఎక్స్క్లూజన్స్, సొసైటీ, ఇవన్నీ కూడా టోటలీ ఆల్ టుగెదర్ వీ కెన్ సే దట్ కల్చర్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ ఇవన్నింటినీ కలిపితే 150 to 120 మార్కులు రావాలా? రావాలంటే ముందు మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీకు తెలియదమ్మా ఏడబ్ల్యూ జాబ్కి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలియదు. నిజంగా తెలిస్తే అసలు మీరు ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేస్తారు. చాలా మంచి బ్యూటిఫుల్ జాబ్, మంచి శాలరీస్ వస్తాయి, మంచి ప్రిస్టేజ్ ఉంటుంది, గవర్నమెంట్లో ఒక వాల్యూ ఉంటుంది మీకు, పబ్లిక్ మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, చాలా అవసరాలు ఉంటాయి. సో తర్వాత జనరల్ స్టడీస్, ఇవి డిప్లొమా లెవెల్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అమ్మా. కాకపోతే ఇట్లా కరెంట్ అఫైర్స్ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు 8th class స్టాండర్డ్, వాళ్ళకు వచ్చేసి 10th class స్టాండర్డ్, అంత వేరియేషన్ ఉంటుంది తప్ప దాన్ని అసలు మనం స్పెసిఫై చేయకూడదు. మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ద సిలబస్ ఈ సేమ్. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది రఫ్గా ఐడియా ఇస్తే, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెయిన్ గా బిల్డింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్స్ అంటే బ్రిక్స్ ఎలాంటివి వాడాలి, సిమెంట్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది, శాండ్ కాంపోజిషన్ ఎంత ఉంటుంది, టెంపరీ బిల్డింగ్స్ అయితే ఎంత, పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే ఎంత, వాటి లైఫ్ ఎంత, మిక్సింగ్ రేషియో ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు యాజ్ ఇట్ ఈస్ గా చెప్తారమ్మా. ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటివి సార్ అంటే, ఒకటి ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంకొకటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. దాదాపు 40% ఆఫ్ పేపర్ అంటే 100 marks క్వశ్చన్ పేపర్ ఉంది అంటే 40 marks ఆ రెండు టాపిక్స్ నుంచి రావడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్ అమ్మా, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ బాగా చదవండి. దాని తర్వాత ఆర్సీసీ, స్టీల్ స్ట్రక్చర్స్, డైమెన్షన్స్, ఎవ్రీథింగ్ ఉంది ఇవన్నీ కూడా. అయితే ఒకటి, మీరు ఈ టెక్స్ట్ బుక్స్ ఏంటంటే ప్రిపరేషన్లో మీరు ఒక బుక్ చదివిన తర్వాత ఎవరైనా సరే ఈరోజు రేపు ఏదైనా మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోండి చిన్న, ప్రీవియస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో 1 mark, 2 mark క్వశ్చన్లు ఏమున్నాయో అవన్నీ మన మైండ్లో ఉండాలి. తర్వాత గేట్ క్వశ్చన్స్ లాస్ట్ 20 years లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మన దగ్గర ఉండాలి. అవి కాకుండా ఏడబ్ల్యూకి సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళావు, కుర్మి, ఆర్ఎస్ కుర్మి, జైన్ ఇలాంటి ఆబ్జెక్టివ్ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ని ప్రిపేర్ కావాలి మనం. 2-3 ఆథర్స్ ఉన్నారమ్మా మంచిగా రాసినారు వాళ్ళు, ఆ బుక్స్ ప్రిపేర్ అయితే మన ఏడబ్ల్యూ ఎగ్జామ్స్కి బాగా సూట్ అవుతాయి. రంగాచారి అని, ఆర్ఎస్ కుర్మి అని, జైన్ అని, ఈ 3 ఆథర్లు కూడా బాగా ఇచ్చారు. మెకానికల్ కూడా ఈ ఆథర్స్ ఉన్నారు, రంగాచారి కాకుండా జైన్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ కుర్మి మెకానికల్కి చాలా మంచి బుక్స్. మనకి ఏడబ్ల్యూకి బాగా సూట్ అయ్యే బుక్స్ అవి గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమవుతుందా లేదా? మంచి బుక్స్ అవి ఫాలో కండి అమ్మా. తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలజీ, ఇప్పుడే చెప్పాను నీకు హైడ్రాలిక్స్ లో కూడా, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాక్ బోన్ లాగా మంచి వెయిటేజ్ ఉన్న సిలబస్. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎన్విరాన్మెంటల్ ఇంకా అవన్నీ స్టడీస్ చేస్తాము, నో ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సిలబస్ ఉంటుంది, ఇవన్నీ తర్వాత మీరు కావాలంటే సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సాయిల్ మెకానిక్స్, ఈ స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇదంతా కూడా సివిల్ ఇంజనీరింగ్ సిలబస్, ఎస్టిమేషన్, కాస్టింగ్, సర్వేయింగ్ దీనిపైన. తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేటప్పటికి 200 jobs ఉన్నాయమ్మా, ఏడబ్ల్యూస్ 200 jobs ఉన్నాయి. అయితే డిప్లొమా వాళ్ళకి లేవి, బీటెక్ వాళ్ళకి మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అలానే జరిగింది, ఈసారి కూడా
డిప్లొమా వాళ్ళకి సబ్ ఇంజనీర్స్ అలాంటి జాబ్స్ వస్తాయి. దీంట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఫీల్డ్స్, నెట్వర్క్స్, కేసీఎల్, కేవీఎల్ ఇదంతా కూడా బేసిక్ సర్క్యూట్స్ పైన వస్తాయి. నెట్వర్క్స్ మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ కూడా సిలబస్ డీటెయిల్స్ తెలుసు. మేజర్ గా ఇక్కడ చూడండి, మనకి ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్ అంటే 50% ఆఫ్ క్వశ్చన్ పేపర్, మీరు నమ్మండి నమ్మకపోండి, మన క్వశ్చన్ పేపర్ లో 50% మిషన్స్, పవర్ సిస్టమే ఉంటదమ్మా. రిమైనింగ్ అన్ని టాపిక్స్ కలిపి 50% ఉంటాయి. అంటే 150 క్వశ్చన్స్ లో దగ్గర దగ్గర మీకు 75 కాకపోయినా కనీసం 50 క్వశ్చన్స్ పైన ఈ రెండు టాపిక్స్ లో వస్తాయి. బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సినవి. పవర్ సిస్టమ్ నేను టీచ్ చేస్తాను, ఎలక్ట్రికల్ మిషన్స్ లో కొంత పార్ట్ నేను టీచ్ చేస్తాను, మిగతా పార్ట్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆ విషయాలు మీకు తెలుసు. మన డిపార్ట్మెంట్ లో కూడా ఏడబ్ల్యూ టిఎస్పిఎస్సి లో కానీ, టిఎస్ జెన్కో లో కానీ, ట్రాన్స్కో లో కానీ, డిస్కమ్స్ లో కానీ మన స్టూడెంట్సే. ఒకసారి మన వెబ్సైట్ కు వచ్చి చూడండి, మన యూట్యూబ్ ఛానల్ కు వచ్చి చూడండి, అందరు కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఎలా చేస్తున్నారో మీ అందరికి కూడా అర్థమవుతుంది. తర్వాత కంట్రోల్ సిస్టమ్ సిలబస్ ఉందమ్మా. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ చాలా ఈజీగా ఉంటుంది, మంచి స్కోర్ చేయొచ్చు. ఏడబ్ల్యూలో చాలా మంచి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్లు ఇది ఒకటి. డీటెయిల్డ్ గా మనకి డిస్కషన్ జరుగుతుంది. తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్, చాలా మంది ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ సిలబస్ పైన బాగా చదువుతారు, కానీ ఇక్కడికి వచ్చే లోపల అరే ఇది మన సబ్జెక్ట్ కాదురా అనుకుంటారు, అక్కడే బురదలో కాలేస్తారు, ప్రాబ్లం అక్కడే వస్తుందమ్మా. డోంట్ డూ లైక్ దాట్. ట్రై టు ప్రిపేర్ మోస్ట్లీ ఆన్ దిస్ టాపిక్ ఆల్సో, దాట్ విల్ గివ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్స్. బికాస్ జాబ్ కోసం రాస్తున్న ఎగ్జామ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ని మనం వదలకుండా, ఎక్కడ ఏముందో 8085 మైక్రో ప్రాసెసర్ అక్యుమిలేటర్ లెంగ్త్ ఎంత అనొచ్చు, 8086 మైక్రో ప్రాసెసర్ ఎన్ని పిన్స్ ఉంటాయని అడగొచ్చు. ఇలా నీకు మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ మీకు వీడియోస్ కావాలి అంటే ముందు తీసుకొని చదువుతూ ఉండండి. మీ రెగ్యులర్ కోచింగ్ మనం ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అమీర్పేట్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత జాయిన్ అయితే మీరు ఏ ఫీజు అయితే నామినల్గా ఇక్కడ ఫీజు కట్టారో ఆ ఫీజును కూడా డిస్కౌంట్ చేసి రిమైనింగ్ ఫీజుతో మీకు రెగ్యులర్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ద వీడియో క్లాసెస్, దెన్ యూ కెన్ గెట్ ఎ డిస్కౌంట్. దిస్ అమౌంట్ ఈస్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ మెయిన్ ఫీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఈస్కి మనం 35,000 ఫీజు తీసుకుంటామమ్మా. మీరు 5,000 రూపీస్ పే చేసి వీడియోస్ తీసుకొని చూస్తూ ఉండండి, ఎందుకంటే రేపు క్లాస్లోకి వచ్చినాక ఎట్లా ఉంటుంది అనే దాన్ని మీరు ముందుగా కొంత బేసిక్స్ నేర్చుకుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, కాన్ఫిడెన్స్ వస్తుంది, జాబ్ వస్తుంది. అది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్. తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ ఉందమ్మా. ఈ పవర్ ఎలక్ట్రానిక్స్తో పాటు డ్రైవ్స్ కూడా ఉంది మనకి, డ్రైవ్స్ కూడా సిలబస్లో ఇచ్చాడు. డ్రైవ్స్ అంటే మోస్ట్ డేంజర్ చూడండి, చాలా తక్కువ ఎగ్జామ్స్లో ఉంటుంది. ఏది యూటిలైజేషన్, జనరల్గా యూటిలైజేషన్ అనేది గేటు రాసిన వాళ్ళకి రాదు. అయితే మరి ఇలాంటి సబ్జెక్ట్స్ లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు రాజశేఖర్ సార్ అని ఉన్నాడు మన సాయి మీద ఇన్స్టిట్యూట్ లో. ఇప్పుడు అసలు ఇంకా అతను చెప్పినా ఈ క్వశ్చన్ అంటేనే డ్యామ్ షూర్ పట్ 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 అని వస్తాయి మీ క్వశ్చన్స్, పక్క బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా మన క్వశ్చన్స్ వస్తాయి. ఇట్లా నేను చెప్పుకోవాల్సిన పని లేదమ్మా, బికాస్ ద స్టూడెంట్స్ నోస్ వాట్ ఈ సాయి మీద, హౌ సాయి మీద ఈజ్ ప్రొవైడింగ్ కోచింగ్ ఫర్ ద గవర్నమెంట్ సెక్టార్స్, మీ అందరికీ తెలుసు. అయితే నాకేంటంటే ఒక మంచి ఒపీనియన్ ఏంటంటే, ఎవరైనా స్టూడెంట్స్ ముందుగా కొద్దిగా ప్రిపేర్ అయ్యి కోచింగ్ సెంటర్లోకి వస్తే మేము చెప్పే క్లాసుల్ని అబ్బా కొత్త పాయింట్ తెలిసిందిరా, భలే నేర్చుకున్నానరా, భలే ఎగ్జామ్స్ రాసినానరా అని ఎంజాయ్ చేస్తూ జాబ్ తెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ అమ్మా. అందుకోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు కండక్ట్ చేయడం మేము. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ టాపిక్ లో కూడా ఏదర్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వి విల్ ప్రొవైడ్ అన్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫర్ యూ, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మీకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ 2లో మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ మిషన్స్, వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా సిలబస్ అమ్మా. యూ గో త్రూ ది సిలబస్. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇస్, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా. టెస్ట్ సిరీస్ కూడా ఏడబ్ల్యూ కండక్ట్ చేస్తామమ్మా. ఎవరైతే ఆన్లైన్ వీడియోస్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ మన సాయి మీద గేట్ యాప్ లో ఉంటుంది.
మీ కోర్సు సాయి మీద గేట్ యాప్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఆ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏడబ్ల్యూకి ఇప్పుడే చెప్పలేమమ్మా, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ స్టాండర్డ్ బేస్ చేసుకొని అప్పుడు నేను చెప్పగలుగుతాను ఓకే నా దగ్గర 100 మంది స్టూడెంట్స్, 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేస్తాను వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చాయి, దాన్ని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ చెప్తాను. ఇప్పుడు చెప్పడం ఏంటంటే మీ గురికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలా ఎప్పుడు ఇవ్వకూడదు. మన ఇన్స్టిట్యూట్ లో గమనించారో లేదో, ఏదైనా నోటిఫికేషన్ వస్తుందంటేనే మేము రియల్ గా చెప్తాము, ఏదో ఊరికి తడిగా పడిగా అట్లా అట్రాక్ట్ చేయడానికి అవన్నీ కాదు, అవి పర్మనెంట్ కాదు, ట్రస్టెడ్ ఉండాలి. ట్రస్టెడ్ సాయి మీదలో చేరావు అంటే ఎస్ నేను సక్సెస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ మీకు క్రియేట్ అవుతుంది ఓకే. ఇది మెకానికల్ సిలబస్ కి సంబంధించిన మా థర్మోడైనమిక్స్, పవర్ ఇంజనీరింగ్, అంటే ఇవంతా థర్మల్ ఇంజనీరింగ్, లాస్ట్ లో ప్రొడక్షన్ కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మనము ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ లో ఏంటి అనేది దిస్ వన్, దిస్ ఈస్ ద డిప్లొమా సిలబస్, యూ డోంట్ రిక్వైర్ మచ్ బికాస్ ద సిలబస్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ అండ్ దిస్ వన్ విల్ నాట్ చేంజ్ మోర్, దిస్ ఈస్ ద సిలబస్ వాట్ ఈస్ ఫర్ డిప్లొమా, డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఆల్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్ ఆర్ యూ కెన్ వాచ్ అవర్ సాయి మీద గేట్. బట్ డిప్లొమా వాళ్ళకి మాత్రము ఏఈ కోర్సుకి సాయి మీద ఈసెట్ యాప్ లో ఉంటుంది, బీటెక్ వాళ్ళకి సాయి మీద గేట్ యాప్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరికెవరి కన్ఫ్యూజన్ లేకుండా ఆ యాప్స్ లో వాళ్ళు బాగా ప్రిపేర్ కావచ్చు ఓకే. చిన్న మీరందరూ కూడా బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవాలని ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. వీడియో క్లాసెస్ తీసుకొని, రికార్డెడ్ వీడియో క్లాసెస్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి మీరు ఎగ్జామ్స్ ను ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాము, దట్ విల్ ప్రొవైడ్ ఏ రిజల్ట్స్ ఫర్ యూ, దట్ విల్ ప్రొవైడ్ ఏ రిజల్ట్స్ ఫర్ యూ ఓకే. ఈ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ సినారియో షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనకి మంచి నోటిఫికేషన్ రాబోతున్నాయని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ఇక్కడ మీకు ప్రజెంట్ చేశాను ఈ వీడియోని ఓకేమ్మా. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఒక్క నిమిషము, మీకు ఏదైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే 9494941234 దిస్ ఈజ్ అవర్ నెంబర్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్, లైక్ ఎ ఎంపిరికల్ ఫార్ములా, లైక్ ఎ ఎన్స్ మాడ్యులస్, లైక్ ఎ ఫెరాంటిక్ ఎఫెక్ట్, యూ కెన్ రిమెంబర్ 9494941234. మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ వచ్చి ఏ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ పైన ఎప్పుడు ఎలా క్లాసులు ప్రిపేర్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి, మీకు ప్రాపర్ ఆన్సర్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.